ఓకే పేరెంట్స్, మీకు చిన్నపిల్లల హెల్త్ గురించి ఒకటి చెప్పాలి. నేను నిన్ననే ఆయుర్వేదం డాక్టర్ గారి ఇంటర్వ్యూ చూశాను. అందులో ఆ లేడీ డాక్టర్ చెప్పారన్నమాట, వాళ్ళు చిన్నపిల్లలకి ఎప్పుడు చూసినా ముక్కు కారిపోతూ ఉంటుంది, ఎప్పుడు తడిగానే ఉంటుంది నోస్. అంటే నేను నా స్కూల్లో చూస్తూ ఉంటాను, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వరకు కూడా వాళ్ళకి ఎప్పుడు నోస్, ఎప్పుడు అసలు డ్రైగా ఉండడం నేను చూడలేదు. ఎప్పుడు తడిగానే ఉంటుంది, ముక్కు కారుతూనే ఉంటుంది. అంటే చాలామంది పేరెంట్స్ పట్టించుకోరు, కోల్డే కదా అని వదిలేస్తూ ఉంటారు. సో దీనికి లేడీ డాక్టర్ ఏం చెప్పారంటే, అవిసె గింజల పొడి కానీ నువ్వుల పొడి కానీ కొంచెం బెల్లం వేసి లడ్డు కింద చేసి పిల్లలకి పెడితే కనుక వాళ్ళకి కఫం తగ్గిపోతుంది, అండ్ జలుబు కూడా తొందరగా తగ్గుతుందని చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పారు, అదేంటంటే కొబ్బరి. మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా, అది వేస్ట్ చేయకుండా అది కోరేసన్నమాట, అందులో లైట్గా షుగర్ వేసి పెట్టమని చెప్పారు. నాకు ఫస్ట్ కొబ్బరి పెడితే దగ్గు వస్తుంది కదా అని అనుకున్నాను. అయితే డాక్టర్ గారు అన్నారు, వీళ్ళకి జలుబు ఒకటే ఉంది కదా, జలుబు దగ్గు ఉంటే ఆ ప్రాబ్లం, వీళ్ళకి జలుబు ఒకటే ఉంది కాబట్టి అది తగ్గాలంటే కనుక మనం అవిసె గింజల పొడి కానీ నెక్స్ట్ నువ్వుల పొడి కానీ ఈ బెల్లంతో బెల్లం కొంచెం కోరేసి కలిపి ఉండలుగా చుట్టి పెడితే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, దాంతోపాటు తొందరగా జలుబు తగ్గి కఫం కూడా తగ్గుతుందంట. సో పేరెంట్స్ కొంచెం ట్రై చేయండి ఇది. పేరెంట్స్ మా స్కూల్ పేరెంట్స్ కాకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారు. మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూసి చిన్నపిల్లలకి కొంచెం ఇది జలుబు తగ్గేలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది కాకుండా వామ్ వాటర్ గురించి చెప్పారు. వామ్ మీ అందరికీ తెలుసు కదా, వామ్ డైజెషన్ కోసం మనం వాడుతూ ఉంటాము. అయితే నాకు కూడా మా పిల్లలు చిన్నప్పుడు ఈ ఊళ్ళో వామ్ వాటర్ అని చెప్పి సైకిల్ మీద అమ్ముతూ వెళ్ళేవారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇది ఇలా అమ్ముతున్నారు, ఆ వాటర్ అంతా డర్టీగా ఉంటాయి, అవి చిన్నపిల్లలకి ఎలా పడతారు అని చెప్పేసి నేను ఎప్పుడు కొనలేదు అది. కాకపోతే పెద్దవాళ్ళు చెప్పేవారు, వాము మరిగించిన వాటర్ పిల్లలకి పెడితే మంచిది, పెట్టండి అని చెప్తే నేను పెట్టాను. మా చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెట్టాను నేను, వామ్ వాటర్ పట్టేదాన్ని. కానీ అప్పుడు నాకు రీజన్ తెలియదు, నిన్న డాక్టర్ గారు చెప్పాక నాకు రీజన్ తెలిసింది. ఏంటంటే వాము నీళ్ళల్లో వేసి మరిగించి పిల్లలకి ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడితే కడుపులో నులి పురుగులు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయంట. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు డాక్టర్ గారు. ఎందుకంటే ఆ కడుపులో నులి పురుగులు ఉండడం వల్ల ఈ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని చెప్పారు. ఇచ్చింగ్ కూడా వస్తుంది బాడీ అని కూడా చెప్పారు. అవేంటంటే బయటికి వెళ్ళకపోతే కడుపులో ఉండిపోయి ఆ నులి పురుగులు పిల్లల్ని పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే వీక్లీ వన్స్ అయినా వాళ్ళకి వాము నీళ్ళలో మరిగించేసి చిక్కగా ఆ వాటర్ మనం పిల్లలకి పట్టించాలి. యాక్చువల్గా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఆ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించేసి చిక్కగా డికాషన్లో అయిపోతుంది, అది కొంచెం పాలలో కలిపి పట్టించమని చెప్పారు. దీనికంటే ముందు వాటిని బాగా ఫ్రై చేయాలి, అంటే కొంచెం మాడిపోయేలా ఫ్రై చేయమన్నారు. ఫ్రై చేసేసి దాన్ని పౌడర్ చేసి నీళ్ళల్లో మరిగించి హాఫ్ అయ్యాక అది మనం స్టోర్ అంటే ఎక్కువ రోజు స్టోర్ చేయొద్దు, ఎందుకంటే నెల అలా చేయకూడదు, వీక్లీ వన్స్ చేసుకోవాలి. 1 వీక్ సరిపడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆల్టర్నేట్ డేస్ కొంచెం పాలలో కలిపి ఒక 1/2 స్పూన్ పెట్టమని చెప్పారు డాక్టర్ గారు. సో ఇది కూడా ట్రై చేయండి. మరి కడుపులో నులి పురుగులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే తల్లిపాలు తాగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ బేబీకి నులి పురుగులు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మనకి అవి లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటాయి, అందుకే మనం ఇలాంటి చిట్కాలు పాటిస్తూ ఉండాలి. సో ఈ నులి పురుగులు ఒకటి, నెక్స్ట్ జలుబు ఒకటి, చిన్నపిల్లలకి ఎలా తగ్గాలో మనం చెప్పుకున్నాం కదా. సో తప్పనిసరిగా ఎవ్రీ పేరెంట్ ఈ 2 ట్రై చేయండి. నవేడేస్
అందరూ చాలా వాళ్ళ స్కెడ్యూల్స్ చాలా బిజీగా ఉంటున్నాయి. సో కొంచెం పిల్లల విషయంలో మనం ఎప్పుడూ నెగ్లిజెన్సీ పాటించకూడదు, వాళ్ళని చాలా కేరింగ్గా చూడాలి. ఫస్ట్ క్లాస్ చదివే వరకు కూడా పిల్లల మోషన్ని మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళ మోషన్లో నులిపురుగులు వస్తున్నాయా లేదా అనేది ప్రతి మదర్ అబ్జర్వ్ చేయాలి. అంటే పిల్లలకి తెలియదు కదా వాళ్ళకి నులిపురుగులు పడుతున్నాయా లేదా అనేది, మనమే వాళ్ళ మోషన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడాలి అందులో నులిపురుగులు వస్తున్నాయా లేదా అనేది. వస్తున్నాయంటే కనుక మనం ఇప్పుడు చెప్పిన చిట్కాని పాటించాలి. వాళ్ళే వెళ్తారులే, వాళ్ళే క్లీన్ చేసుకుంటారులే అంటే మరి మనకెట్లా తెలుస్తుంది వాళ్ళ కడుపులో నులిపురుగులు ఉన్నాయా లేదో. సో కొంచెం మనము టైం తీసుకొని పిల్లల్ని అబ్జర్వ్ చేసి ఇలాంటివి పాటిస్తూ ఉంటే పిల్లలు హెల్దీగా ఉంటారు. ఆ ముక్కలు కారుతూ ఉండదు పిల్లలకి, లేకపోతే ఎప్పుడు కారిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పుండు అయిపోతుంది, బ్లడ్ వస్తుంది. సో ఇవన్నీ ఉండకూడదంటే మనం ఇలాంటి చిట్కాలు పాటించాలి. ఓకే పేరెంట్స్, థ్యాంక్ యూ.